అండ్ ఇంద్రా ప్రొడక్షన్స్లో నేను ఫస్ట్ టైం ఇది నాకు ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్ విత్ దట్ బ్యానర్. అంటే మంజుల గారు అండ్ సంజయ్ గారు ప్రొడ్యూసర్స్గా ఒక నేషనల్ అవార్డ్ ఫిల్మ్ తీసే విన్నింగ్ ఫిల్మ్ తీశారు షో, ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఫిల్మ్ తీశారు పోక్రి, ఏఎంఐ చేసేవని ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీశారు, అండ్ ఇప్పుడు ఆవిడ డైరెక్షన్ డెబ్యూ కూడా వాళ్ళ బ్యానర్ కో ప్రొడక్షన్లో స్టార్ట్ చేశారు. సో దాంట్లో నేను భాగం అవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మంజుల గారితో ఎప్పుడు నేను జోక్ చేస్తుంటాను, మంజు గారు మీ నాన్నగారు పెద్ద సూపర్ స్టారు, మీ తమ్ముడు పెద్ద సూపర్ స్టారు, కానీ మీరు ఎంత తిప్పి కొట్టినా కూడా మీ ఫస్ట్ హీరో ఎవరంటే సందీప్ కిషన్ జీవితంలో చెప్పుకోవాలి ఒక డైరెక్టర్గా. సో థ్యాంక్ యూ మంజు గారు ఫర్ దాట్. అండ్ ఆబ్వియస్లీ నా ఫేవరెట్ జమినికిరణ్ గారు, ఆయనతో నా మూడో సినిమా. థ్యాంక్ యూ సార్ మళ్ళీ మళ్ళీ నన్ను నమ్మినందుకు. అండ్ నా కెరీర్లో ఎవ్రీ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్స్ నాకు ఇచ్చింది. అర్థం కావట్లేదా? ఆయన వినట్లేదు, ఆయన పర్లేదండి, ఆయన పొగుడుతుంటే ఆయన ఎందుకంటాం కానీ. సో నా కెరీర్లో ఎవ్రీ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్స్ కిరణ్ గారు ఇచ్చారు. అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయినా సరే, బీరు అయినా సరే, లేదా ఇప్పుడు ఈ మనసుకి నచ్చింది అయినా సరే. మనసుకు నచ్చింది ఎందుకు ఇంపార్టెంట్ ఫిల్మ్ అంటున్నాను అనేది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, అది నా ఫేస్లో కనిపిస్తుందో మాటలో వినిపిస్తుందో తెలియదు, బట్ తప్పకుండా ఈ సినిమాను చూసిన బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మంచి సినిమా అనేదే కాకుండా బాగా ఎంజాయ్ చేసామనే మాట, ఒక మంచి సినిమా రా బాగుంది ఎంజాయ్ చేసామనే మాట తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ నోటి మీద ఉంటుంది. అండ్ అలాంటి సినిమా వచ్చిన ప్రతిసారి నన్ను నమ్మి నా మీద డబ్బులు పెట్టినందుకు, ఆ కథని నా మీద నమ్మినందుకు థ్యాంక్ యూ. సో 16th February సినిమా, సో తప్పకుండా చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, థియేటర్కి రండి. అండ్ నాకు ఒకప్పుడు ఆర్ నా మీద ఎప్పుడు సరే ఆఫ్టర్ వెంకటాద్రి ఒక హోల్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్కి ఫ్యామిలీస్ పిల్లలు ఎక్కువ మంది వచ్చారు, కాలేజ్ స్టూడెంట్స్ వచ్చేవారు నమ్మి. మధ్యలో ఎక్కువ సీరియస్ సినిమాలు యాక్షన్ సినిమాలు అని లాస్ట్ 2 ఇయర్స్లో. సో మళ్ళీ నన్ను ఏమైతే ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేశారో ఆన్ స్క్రీన్ క్యారెక్టర్స్లో, అలాంటి ఒక క్యారెక్టర్ ఇన్ ఫిల్మే మనసుకు నచ్చింది. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్, యూ విల్ ష్యూర్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి, ఇందాక ఇన్ని కారణాలు ఇచ్చాను. సో ఆల్ ది రీజన్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.